तन जीवित दुबारा खर्च तो इधर पिछले पोषण सामे इंस्पायर चूँ मन डेली वेज खर्च मन उदा तो सरपेक इंका इंको लाभ लेकिन मन एंजॉयमेंट खर्च त्यक्ति इधर पिल जीवता सरपड़े विधा पोषण तरह सो नी अला सहक आलोचन सो ट्रस्ट निजा प्रवीण ने संवस वर्क टीचर ऐसी पद्धति इपड़ी रावी ज्यादा सो निजा की तरह प्रवीण सार की चुप एंजॉय धन्यवाद डिपार्टेंट एजुकेशन डिपार्टेंट रिक्वेस्ट ट्रस्ट मुझे मन सामाजिक रुग्मतल को मन समाज में मन समाजा चलगोटे रुग्मतल देन करोना समय वेधिस्ट समस्या मंद समय दयचे फैमिली नाशन का వాళ్ళ ఆరోగ్యం అంత నాశనం కావడానికి ఆ కుటుంబం అంత నాశనం కావడానికి కూడా మందు అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ రాజన్న ఉన్నారని కూడా నేను జాగరూకత చేశాను. నాకు ఎంత బాధాకరమైన విషయం అంటే రిజిస్టర్ దినాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. అంటే పిల్లల రిజిస్టర్ ఓపెన్ చేసి చూస్తే 60 మంది పిల్లలు ఉంటే దాదాపు 29 నుంచి 35 మంది పిల్లలకు పేరెంట్ ఉన్నారు అక్కడ. ఎంత దారుణమైన విషయం. జస్ట్ 30 ఇయర్స్ లోపు 30 సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు నడవడం కూడా రాదు. డాడ్ అండ్ పేరెంట్ ఇటువంటి ఇప్పుడు ఈ ట్రస్ట్ తరఫున రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ అలాంటి ఒక మూమెంట్ కూడా తీసుకురావాలి మేడం అండ్ సార్ వాళ్ళు. సో అది కూడా ఒక రకంగా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని సేవ్ చేసినట్టు అవుతుంది. సో అదేవిధంగా మీరు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇంకా వీళ్ళందరినీ బాగా సమయం తీసుకుని వీళ్ళందరినీ మంచి పొజిషన్ లో ఉంచాలని నేను గుర్తు చేస్తాను. చివరిగా ఈ మహనీయులు అనే దానికి సార్ చెప్పారు ప్రవీణ్ సార్, అయితే నేను ఒక మాట యాడ్ చేయాలనుకుంటున్నాను. మహనీయులు అని అంటే ఇక్కడ ఈ రోజు మనము ఈ ఫొటోస్ రూపంలో కనబడుతుండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా వారికి ఏమాత్రం లాభం జరుగుతుందని ఆలోచించకుండా తమ జీవితాలను త్యాగం చేసి ఈ రోజు ఏమి లేకుండా మిగిలి మన జీవితాలు ఇచ్చిన వాళ్ళందరూ మహనీయులే. ఈ రోజు మన ఫేవరెట్ హీరో అంటే ఎవరో చెప్పగలుగుతాం, ఫేవరెట్ హీరోయిన్ అంటే చెప్పగలుగుతాం, ఫేవరెట్ పొలిటీషియన్ అంటే ఎవరో చెప్పగలుగుతాం, కానీ మన మన జీవితాన్ని ఈ విధంగా తీసుకురావడం కనీసం ఈ మాత్రం చదువుకోవడానికి ఇలా మనం కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ట్రస్ట్ వారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు కావచ్చు, మనం ఆల్రెడీ ప్లాన్ చేసిన ఇక్కడ ఇక్కడ ఒక ఆ మహనీయులకు సంబంధించిన బుక్స్ కొన్ని బుక్స్ ని వీలైతే ఎంతో కొంత వేసుకోనైనా వాళ్ళ బుక్స్ ని మనం రాయగలిగితే వాళ్ళ జీవితాలు చదివినట్లయితే మీ జీవితాలు బాగుపడతాయి మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. ఈ రోజు చక్కగా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాంటి కార్యక్రమాలు మీరు మీ విలేజ్ లో ఇలాంటి వాళ్ళు చేయాలని ఆశ. థ్యాంక్ యూ.